श्रीमात्रे नमः श्रीगुरुभ्यो नमः या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। ఇప్పుడు మనం తెలుసుకోబోయేటటువంటి గ్రహము రాహుగ్రహం. మనిషి మీద రాహుగ్రహం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, రాహుగ్రహ యొక్క ప్రభావం మనిషి మీద ఉంటే ఎలాంటి ఆలోచనలు వస్తాయి, ఎలాంటి దుష్ఫలితాలు వస్తాయి, ఎలాంటి మంచి పనులు చేయగలుగుతారు అనేటటువంటి విషయాల అంశాల గురించి మనం తెలుసుకుందాం. రాహుగ్రహము, ఈ యొక్క గ్రహము ముఖ్యంగా చెప్పాలి అంటే మనిషిని అధోస్థాయికి చేసేటటువంటివి, మనిషిని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టేటటువంటిది ఈ యొక్క రాహుగ్రహం. ఇది ముఖ్యంగా ఛాయాగ్రహము అని అంటారు. ఛాయా అంటే ఏమిటి, నీడ. ఒక మనిషి వెళ్తున్నప్పుడు తన వెంట వచ్చేటటువంటిది ఏమిటి అంటే నీడ. ఈ యొక్క రాహుగ్రహము ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహం యొక్క ఫలితాలను చెడుగా ఇస్తూ ఉంటాడు. ఉదాహరణకు శనితో కలిశాడనుకోండి, ఏం జరుగుతుంది, మనిషి నీచమైనటువంటి కారణాలు, నీచమైనటువంటి బుద్ధులు, నీచమైనటువంటి ప్రతి ఒక్క పనిని చేయడము ఈ యొక్క గ్రహం యొక్క కారకత్వం. అదే రకంగా శుక్రుడితో ఉంటే భార్యాభర్తల మధ్య వియోగము, భార్యాభర్తలు ఎప్పుడూ కూడా కొట్లాడుకోవడము లేదా వాళ్ళిద్దరి మధ్య విడాకులకు దారి తీయడము, ఇవన్నీ కూడా ఈ యొక్క శుక్రుడు యొక్క రాహు కలవడం ద్వారా. ఈ రకంగా ఆ గ్రహం ఏ గ్రహంతో కలిస్తే అది నెగిటివ్గా మనకు ఈ యొక్క ఉపయోగాలు ఇస్తుంది అన్నమాట. ఈ యొక్క ఉపయోగాల వల్ల మనిషి అధోస్థాయికి పడిపోతూ ఉంటాడు. ముఖ్యంగా రాహు చక్షుః కారకుడు. చక్షుః అంటే ఏంటి, నేత్రములు. మనకు ఈ యొక్క కళ్ళకు అదే రకంగా శరీర మార్పులకు కారక సాక్షిభూతుడు ఈ యొక్క రాహుగ్రహము. మనకు కంటి సమస్య వచ్చింది అంటే దానికి ప్రధాన కారణము రాహుగ్రహము. ఎందుకంటే కంటి చూపు మందగించడము లేదా కంటి చూపు కోల్పోవడము లేదా పుట్టుకతోనే పుట్టు గుడ్డిగా పుట్టడము, ఇవన్నీ కూడా రాహుగ్రహం యొక్క ప్రభావం. లేదా చిన్నతనంలోనే మనకు కళ్ళద్దాలు రావడము, ఈ పాయింట్ అంటారు చూసారా, అలాంటి అద్దాలు రావడము, కంటి చూపు సరిగ్గా కనిపించకపోవడము, ఇలాంటివి ప్రతి ఒక్క దానికి ఈ యొక్క కంటి చూపుకి కారణం రాహుగ్రహము. తలనొప్పికి అదే రకంగా మెదడుకు సంబంధించినటువంటి వ్యాధులకు, స్ట్రెస్ ఎక్కువగా తీసుకోవడానికి, అనేక విషయాలు ఆలోచించడానికి, చెడు సావాసాలను పట్టడానికి ప్రధాన కారణము ఈ యొక్క రాహువు. అంటే రాహు మనిషిని ఇన్ని రకాలుగా దిగజారుస్తూ ఉంటాడు. అంటే మనిషి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాదులన్నిటినీ కూడా పొందడానికి ప్రధాన కారణము రాహువు. ఒక స్త్రీ మీద వ్యామోహం పుట్టడానికి, అదే రకంగా స్త్రీని కామించడానికి, అదే రకంగా చెడు దారిన వెళ్ళడానికి లేదా తనకు కావాల్సిన దానికోసం ఎంత దానికైనా సిద్ధపడడానికి, అవసరమైతే చంపేద్దామని చూడడానికి కూడా వెనకాడని ఈ యొక్క గ్రహము రాహుగ్రహము. కనుక రాహుగ్రహం గనక జాతకంలో బాగా లేకపోతే మనిషి ఎంతటి సాహసానికైనా ఒడగెడతాడు. తన యొక్క సుఖం కోసము ఇతరులను ఎంత కష్టపెట్టడానికైనా, ఎంత నష్టపెట్టడానికైనా వెనుకాడని వ్యక్తి ఈ యొక్క రాహుగ్రహం అనుగ్రహం లేనటువంటి వ్యక్తి. కనుక ఈ యొక్క రాహుగ్రహ యొక్క ప్రభావం మనిషి మీద ఉంది అంటే మనిషి ఇన్ని రకాలుగా మారిపోతూ ఉంటాడు. స్పీడ్ పర్సనాలిటీ అని అంటారు చూసారా, మాట మీద నిలకడ లేకపోవడము, ఒక్కొక్కసారి పది మాటలు మాట్లాడము, ఉదయం మాట్లాడిన మాట సాయంకాలానికి మర్చిపోవడం, మళ్ళీ వేరే పని చేసుకోవడము, ఇలా అనేక విధములైనటువంటి కారణానికి సాక్షిభూతుడు రాహుగ్రహము. ముఖ్యంగా రాహుగ్రహము కొన్ని మంచి పనులకు కూడా సాక్షిభూతుడు. ఎందుకంటే విదేశాలకు వెళ్ళడానికి కానివ్వండి లేదా మంచి విద్య అర్హత పొందడానికి కానివ్వండి లేదా ఇంకా ఏ ఇతరితర విషయాలను మనం సమకూర్చుకోవాలి, డబ్బును సమకూర్చుకోవాలి, సత్సంబంధాలను సమకూర్చుకోవాలి అని అంటే ప్రధాన కారణం రాహువు కూడా. అంటే రాహుగ్రహం యొక్క ప్రభావము మన పైన పాజిటివ్గా ఉంటే పాజిటివ్ ఫలితాలను ఇస్తుంది, నెగిటివ్గా ఉంటే ఇక దానికి మించినటువంటి నరకం మనిషికి ఇంకోటి లేదు. ఏ పని చేద్దామన్నా కూడా అందులో నిలకడలేకపోవడము, సంపాదించిందంట హరించుకోపోవడము, ఆయన వాళ్ళ మధ్య దూరం ఏర్పడము, ఇలాంటివే వస్తూ ఉంటాయి. ముఖ్యంగా రాహుగ్రహం ఒకటి బాగా లేదనుకోండి, ఇటు తండ్రి బిడ్డల మధ్య వైరం ఏర్పడము, తండ్రి బిడ్డలకు ఎప్పుడూ కూడా కొట్లాటలు జరగడము, చీటికి మాటకి అరుచుకోవడము, వాళ్ళిద్దరితో సతమతమైపోతున్నటువంటి కుటుంబము, ఇలా అనేక విషయాలను దారితీస్తూ ఉంటుంది. కనుక
రాహుగ్రహం యొక్క ప్రభావం మనిషి మీద పడిందంటే అనేక ఇబ్బందులకు గురవుతాడు. కనుక ఈ యొక్క ఇబ్బందుల నుండి తొలగిపోవాలి. ఎందుకంటే మనిషి ఈ యొక్క కలికాలంలో ప్రతి ఒక్క మనిషి ఉదయం లేచినప్పటి నుండి ఏదో ఒక సమస్యతో సతమతమైపోతూ ఉంటాడు. ఏదో ఒక ఇబ్బందితో ఎప్పుడూ కూడా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ప్రతీ ఒక్క కారణానికి, ప్రతి ఒక్క ఇబ్బందికి సాక్షిభూతుడు రాహు. జాతకంలో గనక రాహు బాగా లేకపోతే ఆలస్యంగా వివాహం కావడము, సంతాన నష్టం జరగడం. ఎందుకంటే రాహుగ్రహం అనేటటువంటిది ఒక సర్పగ్రహము. ఈ యొక్క సర్పము కావున మనము చాలా జాతకాల్లో చూస్తాం, కాలసర్ప దోషం ఉందండి, నాగదోషం ఉందండి, లేదా సర్పానికి సంబంధించిన దోషం ఉంది, నాకు పిచ్చి పిచ్చి కలలు పడుతున్నాయి, అనేక విధమైన కలల్లో పాములు కనిపిస్తున్నాయి, లేదా పీడ కలలు వస్తున్నాయి, శ్మశానాలు వస్తున్నాయి, లేదా ఏదో చీకటి ప్రదేశం వస్తుంది, ఇలా అనేక మంది చెప్తూ ఉంటారు. చాలామంది జ్యోతిష శాస్త్రంలో చాలామంది చూసుకున్నట్టయితే జ్యోతిష్యం కోసం ఫోన్ చేసేటప్పుడు వాళ్ళు ఒక మాట చెప్తుంటారు, గురుగారు నాకు పిచ్చి పిచ్చి కలలు పడుతున్నాయండి, కలలో ఉలిక్కిపడి లేస్తున్నాను, లేదా నాకు అనేక విధమైనటువంటి కలలో పాములు రావడము, శ్మశానాలు రావడము, ఈ యొక్క క్రూరమైనటువంటి జంతువులు రావడము, అదే రకంగా చీకటిగా ఉండడము, ఇలాంటివి అనేక అనేక విషయాలు చెప్తూ ఉంటారు. చాలామంది కొంతమంది దేవాలయాలు కనిపించాయండి అంటే కలలో కనిపించేటటువంటి ప్రతిదీ కూడా మన జీవితంలో జరిగేటటువంటి ఒక సంకేతానికి కారణమవుతూ ఉంటుంది. ఎందుకంటే పూర్వజన్మ వాసన మన మెదడులో నుంచి ఎప్పుడూ పోదు. ఎప్పుడూ కూడా మన శరీరము, మన ఆత్మ, మన యొక్క మెదడు పూర్వజన్మ వాసనలతో ఉంటూ ఉంటుంది. అలాంటి కొన్ని మెమోరీస్ అనేటటువంటివి మెదడులో ఎప్పుడూ కూడా స్టోర్ అయి ఉంటూ ఉంటాయి. అవి మనం పడుకున్నా కానివ్వండి, మన మెదడు ఎప్పుడూ కూడా సంచరిస్తూనే ఉంటాయి. మనము పడుకున్నా మన మెదడు ఎప్పుడూ కూడా రెస్ట్ తీసుకోదు. ఎందుకంటే అవి ఎప్పుడూ కూడా, ఇప్పుడైనా రెస్ట్ తీసుకుందామంటే చాలు, ఏవో ఒక పూర్వజన్మ వాసనలు కానివ్వండి, అవి మన కలల రూపంలో కనిపిస్తాయి. అంటే ప్రతి మనిషికి కలలో కనిపించేటటువంటిది ఒక సంకేతంలా భావించాలి. ఎందుకంటే మంచి కళ వచ్చిందనుకోండి పర్వాలేదు, ఏదైనా దుస్వప్నం వచ్చిందంటే వెంటనే నిద్ర నుంచి లేస్తూ ఉంటాం. అలా లేచినప్పుడు మన శరీరంలో నుంచి ఏదో ఒక విషపు పదార్థం బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే వచ్చినటువంటి చెడు కళ ఏదో మన సంకేతాన్ని చూపిస్తుంది, లేదా మనకేదో చెప్పాలని చూపిస్తుంది అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. అదే రకంగా రాహుగ్రహము మన జాతకంలో గనక బాగా లేకపోతే రాహుగ్రహానికి సంబంధించినటువంటివి కొన్ని శాంతులు చేసుకోవాలి. అవి ఏమిటంటే, రాహుగ్రహానికి ముఖ్యంగా రాహుగ్రహం శాంతింపజేయాలి, రాహుగ్రహం యొక్క అనుగ్రహం మనకు పాజిటివ్గా ఉండాలి అంటే వనదుర్గాదేవి యొక్క పూజను చేసుకోవాలి. వనదుర్గాదేవి అంటే రాహు కూడా పూజించినటువంటి అమ్మవారు వనదుర్గాదేవి. ఆ వనదుర్గాదేవిని మనము పూజను ఆచరించినట్టయితే, ఆ క్రతువుని గనక మనం చేసుకున్నట్టయితే తప్పకుండా రాహు యొక్క ప్రభావం మన మీద పాజిటివ్గా ఉంటూ ఉంటుంది. అదే రకంగా చెప్పాలి అంటే, ముఖ్యంగా ప్రతి ఒక్క జాతకంలో కాలసర్ప దోషం ఉంది లేదా నాగదోషం ఉంది అని అంటే తప్పకుండా శ్రీచక్రార్చన కానివ్వండి, లేదా వనదుర్గాదేవి యొక్క పూజను కానివ్వండి చేసుకుంటే తప్పకుండా అమ్మవారు మనల్ని రక్షిస్తుంది, రాహుగ్రహం నుండి రక్షిస్తుంది, చెడుదారులకు వెళ్లకుండా. ఎందుకంటే చాలామంది పిల్లలు, నేటి యువత అప్పటి వరకు బాగుంటారు, తల్లిదండ్రులు ఏమనుకుంటారు పిల్లల్ని అంటే, అప్పటి వరకు బాగున్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా చెడుద్రోవకు వెళ్ళిపోయాడండి, ఆలోచించేటటువంటి విధానం తప్పుడు దారి పడుతుంది, తల్లిదండ్రులను గౌరవించడం లేదు, తల్లిదండ్రులు చెప్పిన మాట ఒకటి వినడం లేదు అని అంటే, ఆ యొక్క పిల్లవాడికి రాహు యొక్క ప్రభావం అనేటటువంటిది అతని మీద ప్రభావం చూపుతుంది అని అర్థం చేసుకోవాలి. అదే రకంగా కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు ఇలా జరుగుతున్నాయంటే దానికి కూడా ప్రధానమైనటువంటి కారణము రాహుగ్రహము. ఈ రాహుగ్రహం గిట జాతకంలో బాగా లేకపోతే కులాంతర వివాహాలు చేసుకోవడం, ప్రేమ వివాహాలను చేసుకోవడం, తల్లిదండ్రులను ఎదిరించడము, లేదా పారిపోయి పెళ్లి చేసుకోవడము, ఇలాంటివి ఎక్కువగా చేసేటటువంటి అవకాశము ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం వల్ల కలిగిస్తాడు. అదే రకంగా దూరదేశాలకు వెళ్ళడం కానివ్వండి, లేదా అదే రకంగా మనిషి నిత్య జీవితంలో ఆచరించే సకల పాపకర్మలకు సాక్షిభూతుడు ఈ యొక్క రాహుగ్రహము. కనుక మనిషి జాతకంలో రాహుగ్రహం గనక బాగా లేకపోతే తప్పకుండా వనదుర్గా శాంతిని చేయించుకోవాలి. లేదు అని అంటే అనేక ఇబ్బందులకు గురి కావడము, లేదా కొడుకుకు బిడ్డకు కానివ్వండి, అదే రకంగా తండ్రికి బిడ్డకు కానివ్వండి, కుటుంబంలో కలహాలు కానివ్వండి, ఇవన్నీ కూడా వచ్చేటటువంటి అవకాశము ఎక్కువ శాతంలో ఉంటుంది. కనుక ఇలాంటివి రాకుండా ఉండడానికి
తప్పకుండా. అంటే ఇలాంటి సమస్యలు ఎవరో ఒకరి ఇంట్లో ఉంటూనే ఉంటాయి. అలాంటి సమస్యలు ఉన్నాయంటే తప్పకుండా వారి ఇంటిపై రాహు యొక్క దృష్టి కానివ్వండి, మనుషులపై రాహు దృష్టి కానీ, ఇలాంటివి పడడం ద్వారా ఇలాంటివి జరిగేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. కనుక తప్పకుండా రాహుకు సంబంధించినటువంటి క్రతువులు చేసుకోండి, లేదా అమ్మవారికి సంబంధించినటువంటి క్రతువులు చేసుకోండి. తప్పకుండా రాహుగ్రహం శాంతిస్తుంది. తప్పకుండా మీరు మంచి మార్గంలో సద్బుద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.